బర్రెలక్క ఆలియాస్ శ్రీ నమస్తే నేను కుటుంబరావుని సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి అయితే కొల్లాపూర్లో ఓ నిరుద్యోగ యువతి నామినేషన్ వేసి బరిలో నిలిచిన బర్రెలక్క ఆలియాస్ శిరీష మన ఛానల్ చూస్తున్న వారందరూ తప్పనిసరిగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక వివరాలకు వెళదాం ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం సాగిస్తుంది ఇక తన మేనిఫెస్టోతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది శిరీష ఉద్యోగ భర్తీ ప్రక్రియపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన బర్రెలక్క ఆలియాస్ శిరీష కొల్లాపూర్ నుంచి పోటీ చేస్తుంది నామినేషన్ వేసే నాటి నుంచి ఇవాళ వరకు ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతుంది నిరుద్యోగుల తరపున బరిలో ఉన్నానని చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బర్రెలక్క టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ గా మారింది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఆమెకు అనేక ప్రాంతాల వారు మద్దతుగా నిలుస్తున్నారు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది బర్రెలక్క అయితే ఆమెకు విజిల్ గుర్తు కేటాయించింది ఎలక్షన్ కమిషన్ ఇక నిరుద్యోగుల తరపున బరిలో శిరీషకు పలు ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు నేతలు ఉద్యోగులు మద్దతు పలుకుతున్నారు జానపద కళాకారులు కూడా సపోర్టు ఇస్తున్నారు మహిళల నుంచి మంచి స్పందన కూడా లభిస్తుంది ఇక కొల్లాపూర్లో తనను గెలిపిస్తే ఏం చేస్తాననే అంశంపై కూడా క్లారిటీతో ఉంది శిరీష ఇందుకోసం తక్కువ అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలలో విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుంది ఎమ్మెల్యేగా గెలిస్తే నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా మాట్లాడతాను పేదవారికి ఇళ్లు కట్టించే విధంగా ఏర్పాటు చేస్తాను ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు వృత్తి ఇప్పిస్తాను ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు చేపిస్తాను ఉచిత విద్య వైద్యం ఇవ్వడానికి పాటుపడతాను నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు ఫ్రీ కోచింగు యువత ఉన్నత చదువులకు ఉచిత కోచింగ్ ఇవ్వడంతో పాటు అండగా ఉంటాను అని చెప్తుంది అసలు ఎవరు శిరీష నాగకర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మరికల్ గ్రామానికి చెందిన కర్ణి శిరీష కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగులు రావడం లేదని అందుకోసం బరులు కాసుకుంటున్నానని తీసిన వీడియోలో వార్తల్లోకి ఎక్కింది శిరీష బరులు కాసుకుంటున్న వీడియోతో బరిలక్కగా పేరొందిన శిరీష సోషల్ మీడియాలో తెగ ఫేమ్ సంపాదించుకుంది తన ఇంటర్వ్యూతో కూడా వార్తల్లో నిలిచింది ఓ దశలో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది అయితే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా ఆమె నిరుద్యోగుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది ఇప్పుడు అదే కొల్లాపూర్ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది కొల్లాపూర్ బరిలో నిల్చున్న బర్రెలక్క ఆలియాస్ శిరీషకు మద్దతుగా కూడా ఓ ప్రచార పాట విడుదలైంది నిరుద్యోగులను జాగృతం చేసేలా రూపొందించిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా అవుతుంది కదిలే ఓ అడుగు యువతకు నువ్వే వెలుగు కదిలింది మన బర్రెలక్క అదిగో లేవరా యువత అంటూ సాగుతున్న పాటకు మంచి ఆదరణ లభిస్తుంది మరి బర్రెలక్క మరి అందరినీ ఎదురించి నిరుద్యోగ యువతకి ఆదర్శంగా నిలిచింది ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేస్తున్నాయి కనుక నేను నిరుద్యోగ కంటెస్ట్ చేసి గెలిచి మరి ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మాట్లాడుతానని గంట పదంగా చెప్తుంది అందరూ మద్దతిచ్చి మరి ఈల గుర్తుపై ఓటు వేసి ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించాలనేసి ప్రజా సంఘాలు నిరుద్యోగులు ఉద్యోగులు ప్రజలు కోరుకుంటున్నాను చిన్న ఇల్లు తప్ప ఏం లేదు పది గుంటల భూమి ఉంది అది కూడా అక్రమంగా గుంజుకుంటున్నారు ఇవన్నీ నాకు బాధ అనిపించినాయి సరే నేను పోరాటం చేస్తా నా సమస్యలు కాదు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యల మీద పోరాటం చేస్తా అని నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఒక అమ్మాయినని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఎట్లా అంటే విత్డ్రా చేసుకో నీ పైసలు నీకు ఇస్తా నీకు పైసలు ఇస్తా ఇల్లు ఇస్తా అంటే నేను బాధలు పడ్డప్పుడు ఒక్కరికి కూడా నేను కనిపించలేదా నా జాబ్ రాలేదు డిగ్రీ చదివినా నేనే కాదు ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు అన్న ఒకటే చెప్తున్నా మన సమస్యలు ఎవరు తీర్చరు మన సమస్యల్ని మనమే తీర్చుకోవాలి నా మేనిఫెస్టో కూడా మీరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు నిన్న కొల్లాపూర్లో ఆఫ్రిన్ అనే ఒక అమ్మాయి లివర్ ప్రాబ్లమ్ తోనే చనిపోయింది 6 లక్షల దాకా అయినాయి
వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తాడు, అన్న చికెన్ కొడతాడు. ఆ పాప 8 ఏళ్ళు లేవు, 18 ఏళ్ళ పాప లివర్ ప్రాబ్లమ్ తోనో చనిపోయింది. పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పారు వాళ్ళ స్తోమత ఉన్నంత వరకు. అదే ఇక్కడ కొల్లాపూర్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటే ఆమె బతికేదే కదా. మన సమస్యలు ఎవరు తీర్చరు, మన సమస్యల్ని మనమే తీర్చుకోవాలి. నా మేనిఫెస్టో కూడా మీరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు. నిన్న కొల్లాపూర్లో ఆఫ్రిన్ అనే ఒక అమ్మాయి లివర్ ప్రాబ్లమ్ తోనో చనిపోయింది. 6 లక్షల దాకా అయినాయి. వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తాడు, అన్న చికెన్ కొడతాడు. ఆ పాప 8 ఏళ్ళు లేవు, 18 ఏళ్ళ పాప లివర్ ప్రాబ్లమ్ తోనో చనిపోయింది. పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పారు వాళ్ళ స్తోమత ఉన్నంత వరకు. అదే ఇక్కడ కొల్లాపూర్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటే ఆమె బతికేదే కదా. 2 మార్కులు, జాబ్ వచ్చింది, రేపు జాయిన్ అవ్వాలి. పదితల జాబ్ ను గైప్ చేసిరు, చెన్న మధురేష్ వెళ్ళిపోయింది. ఇట్లా ఉంది నిరుద్యోగుల పరిస్థితి, జాబ్లు చాలా వరకు గైప్ అయిపోతున్నాయి. రేపు పొద్దుగాల జాయిన్ అవ్వాలి. పొద్దుగాల జాయిన్ అయితే నీకు జాబ్ రాలేదంటారు. ఫామ్స్ అన్నుండే జాబ్ వచ్చినట్టు, కానీ నీకు రాలేదు ఇది దొంగ ఫామ్స్ అంటారు. ప్రవళిక అక్క కూడా ఆత్మహత్య చేసుకున్నది. జాబ్ ల కోసం ఆమె ఏ ఒక్క జాబ్ అప్లై చేయలేదన్నారు. ఆమె గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రతి ఒక్క జాబ్ అప్లై చేసింది. లవ్ ప్రాబ్లం వల్ల చనిపోయిందని నిందేసి ఒక కనీసం ఒక అమ్మాయి చనిపోతే ఆమె ఆత్మ కూడా శాంతి కలగకుండా నిందలేస్తున్నారు. అలాంటి రాష్ట్రంలో ఉన్నా మనం. నేనే కాదన్నా, నాలాంటి నిరుద్యోగులు, నాలాంటి యువత ప్రతి ఒక్కరు ముందుకు రండి. ప్రతి ఒక్కరు, నేను ఒక్కదాన్ని పోరాడి నన్ను నా పైన అక్రమ కేసు పెట్టి నన్ను ఉప్పు దిప్పలు పెట్టి 3 చర్ల నీళ్లు తాగించిరు. నా పైన నేను బల్లం కాస్తున్నాను ఒక వీడియో చేస్తే కేసు పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పటి వరకు కూడా నా కేసు కొట్టేలే, నేను ఒక్కని కాల్లేదు, ఒక్కని గడపలేదు. నా కేసు, నా మీద కేసు అయినందుకు నా ఫ్యామిలీ మొత్తం సఫర్ అయింది. తర్వాత గ్రూప్ 4 అవన్నీ కొట్లాడలే అయినప్పుడు చాలా మంది విద్యార్థుల పైన కేసులు అయినా. మీరు చేయాల్సిన ధైర్యం ఏంటంటే ఒక్కటే, విజిల్ గుర్తుకు ఓటేయండి. మీరు ఓట్ ఎవరు కేసులు అనేది ఎవరికి కనబడదు. మెజార్టీలో మాత్రం ఈ బర్రెలకు ఉండాలి. నేను గెలిస్తే నాకు ఒక్కదానికి కాదన్న పేరు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, లక్షలు లక్షలు వేలు వేలు కోట్లు డబ్బులు ఖర్చు పెడితేనే గెలుస్తారనేది చాలా మంది నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని మీరు తప్పు అని చెప్పాలి. నిరుపేద కుటుంబం, నేను చాలా నిరుపేద కుటుంబం. నాకు ఎంత భూమి లేదు, చిన్న ఇల్లు రేకులు ఇల్లు ఉంది, 10 గుంటల భూమి ఉంది. ఏమి లేని అమ్మాయి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిందని మనం గర్వంగా చెప్పుకునేలా చేయాలి. ఒకటే గుర్తు ఉండాలి మనకు మైండ్ లో, ఏ గుర్తు? విజిల్ గుర్తు. విజిల్ గుర్తు మాత్రమే గుర్తుండాలి. 2,20,000 మందిని, 20,000 మంది ఓట్స్ ఉన్నాయి ఇక్కడ. 2 లక్షల ఓట్లు ఎవరికి పడాలి? నాకు మాత్రమే పడాలి. భారతదేశంలో మన కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నిలిచిపోవాలి. మన బర్రెల చెను ఇది నేటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి తెలుగు యూట్యూబ్ ఛానల్.